హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. చెప్పాను కదా ఇవాళ ఆఫ్టర్నూన్ వీడియోలో ఈవినింగ్ ఓవర్ నైట్ ఓట్స్ చాలామంది అడుగుతున్నారు. నేను అది వేరే వీడియోస్లో కలిపి చేశాను డైట్ చార్ట్లో. సో సింగిల్గా ఒక సింగిల్ వీడియో, చిన్న వీడియో ఒకటి, ఓన్లీ ఓవర్ నైట్ ఓట్స్ ఎలా చేయాలి అనేది చూపించండి అని నన్ను అడిగారు. సో ఇప్పటి వీడియో అయితే అదే. దీనికోసం నేనేం చేశానంటే, ముందు రోజు నైట్, అంటే మనం ఇది బ్రేక్ఫాస్ట్లో తినాలి, బ్రేక్ఫాస్ట్లోనే మంచి రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది. వెయిట్ లాస్కి చాలా ది బెస్ట్ ఫుడ్ వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్లో చాలామంది ఫాలో అయ్యే ఫుడ్ అన్నమాట బ్రేక్ఫాస్ట్కిది. నేను 3 టేబుల్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్, ఇన్స్టంట్ కాదు, రోల్డ్ ఓట్స్ తీసుకోండి. ఇన్స్టంట్ వచ్చేసి హైలీ ప్రాసెస్డ్ ఉంటాయి కాబట్టి రోల్డ్ ఓట్స్ తీసుకోండి. అండ్ ఇందులో నేనైతే బాదం పాలు పోస్తున్నాను. ఇదేంటంటే ఒక 25 బాదం ఒక రోజంతా నానబెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి మిక్సీ పట్టిన పాలు అన్నమాట ఇది. మీరు కావాలంటే టోన్డ్ మిల్క్, అంటే ఫ్యాట్ తీసేసిన, వెన్న తీసిన పాలు కానీ, లేదంటే పెరుగులో కూడా నానబెట్టుకోవచ్చు. సో ఇది మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. నేను సుమారుగా ఓట్స్ మునిగేంత వరకు నీళ్లు పోసాను. పోసి ఒకసారి బాగా కలుపుకోండి. అండ్ తర్వాత దీంట్లో నేనైతే ఏం చేస్తున్నానంటే చియా సీడ్స్ అనేది ఆల్రెడీ మీకు చూపించాను కదా, హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇందులో, వెరీ న్యూట్రిషియస్. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్కి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫుడ్ అనమాట. ఇది గింజల్లాగా ఉంటాయని రీసెంట్గా దీని మీద ఒక వీడియో అయితే చేశాను. సో ఈ చియా సీడ్స్ వచ్చేసి 1 ఫుల్ టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను. వేసి మనం నానబెట్టేసుకోవాలి. లేదు, మీ దగ్గర చియా సీడ్స్ లేదు అంటే కనుక ఈ స్పాట్ అనేది స్కిప్ చేసేయండి. కంపల్సరీ ముందు రోజు నైట్ పాలల్లో కానీ, ఇలా బాదం పాలు కానీ, లేదంటే పెరుగులో కానీ దేంట్లో అయినా నానబెట్టుకోవచ్చు. సో ఇలా కుక్ చేసిన వాటికన్నా కూడా ఇలా నానబెట్టిన వాటిలో ఏంటంటే మనకి న్యూట్రిటివ్ వాల్యూస్ బాగా వస్తాయంట ఓవర్ నైట్ ఉంచడం వల్ల. అందులో ఐరన్, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చాలా హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వెయిట్ లాస్కి అయితే ది బెస్ట్ ఫుడ్ అండ్ మన స్కిన్కి మంచిది. అసలు వాట్ ఎవర్ ఏది కాదో చెప్పండి, చాలా మంచిది. మీకు కావాలంటే దీని యూజెస్ మీరు గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేయొచ్చు. నేనైతే ముందు రోజు పెట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి చూడండి, ఇవి చక్కగా ఓట్స్ అయితే, చియా సీడ్స్ కూడా చక్కగా నాని ఉబ్బి ఉన్నాయి. ఇప్పుడు ఓట్స్ అయితే చక్కగా స్టిక్కీగా, లైక్ అలాంటి గుజ్జులాగా అయిపోతాయి. ఒక నైట్ అంతా అందులో నాని ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో అయితే నేను ఇంకొంచెం బాదం పాలు పోసుకుంటున్నాను, ఎందుకంటే మరీ గట్టిగా లేకుండా తినడానికి కొంచెం లూజ్గా ఉండాలి కదా, అందుకని చెప్పి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేట్టు బాదం పాలు పోసుకుంటున్నాను. బాదం పాలే ఎందుకు వాడుతున్నానంటే, నేను ఇందులో బాదం పాలు ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, జుట్టుకి స్కిన్కి మంచిదని చెప్పి నేను కంప్లీట్గా వైట్ మిల్క్ అవాయిడ్ చేసేసి ఈ మధ్య నేను అంతా బాదం పాలే వాడుతున్నాను. ఒక 25 బాదములు నానబెట్టుకుని ఈ మిల్క్ తీసుకుంటే నాకు 2 డేస్ 3 డేస్ వస్తుంది. అండ్ ఇందులో అయితే 1/2 టీ స్పూన్ సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసుకున్నాను. దాల్చిన చెక్క పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా మంచిది. అండ్ అలాగే ఇది వేయించి పొడి చేసి పెట్టుకున్న అవిసె గింజల పొడి. ఈ అవిసె గింజల పొడి కూడా 1 ఫుల్ టీ స్పూన్ వేసుకోండి. అవిసె గింజల పొడిలో ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి, మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిది, జుట్టుకు చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ది బెస్ట్ అన్నమాట అవిసె గింజలు, లేదా ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వాటిని. సో కంపల్సరీ ఇది ఉండేలాగా చూసుకోండి, దాల్చిన చెక్క పొడి అండ్ అవిసె గింజల పొడి. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఓట్స్కి. ఓట్స్ చూసారుగా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, అప్పుడు మనకి తినడానికి సరిపోతుంది. మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం పలచగా చేసుకోవచ్చు. అండ్ ఓట్స్కి వచ్చేసి లైట్ స్వీట్ టేస్ట్ ఉంటుంది. సో మనం ఆ స్వీట్నర్స్ ఎక్కువ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ ఇవి అయితే నేను వాల్నట్స్, బాదం, పిస్తా నానబెట్టి పెట్టుకున్నాను నైటే. సో ఆ నానబెట్టినవి బాదంకి స్కిన్ తీసేసాను. వాల్నట్స్, ఓట్స్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. మీకు మీ దగ్గర నట్స్ ఏమీ అవైలబుల్గా లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు ఓట్స్ ఆ పొడులు వేసేసుకొని కొంచెం తేనె కలుపుకొని డైరెక్ట్గా తినేయచ్చు. హనీ వేసుకోవచ్చు, మేపుల్ సిరప్ వేసుకోవచ్చు, డేట్ సిరప్ వేసుకోవచ్చు. చాలా షుగర్ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి వెయిట్ లాస్కి. సో నేను అవన్నీ కూడా ఒక వీడియోలో చెప్తాను మీకు. సో నట్స్ కనుక అవైలబుల్గా ఉంటే ఇంకా మంచిది, స్టమక్ ఫుల్గా ఉంటుంది. సో నట్స్ వేసుకున్నాను, ఒక యాపిల్ కట్ చేసి వేసుకున్నాను. కావాలంటే మీరు గ్రేప్స్ వేసుకోవచ్చు, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, బనానా ముక్కలు వేసుకోవచ్చు, కమలా తొనలు వేసుకోవచ్చు, కివీ ఫ్రూట్ వేసుకోవచ్చు, బెర్రీస్ ఏమైనా ఉంటే, స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీస్ కానీ ఏమైనా దొరికితే అవి వేసుకోవచ్చు. అండ్ ఇవి అయితే వేయించిన గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్. ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది. మనకి బ్లాడర్ ప్రాబ్లమ్స్, యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ చేస్తుంది తగ్గడానికి. హై మెగ్నీషియం కంటెంట్ ఉండటం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి, బ్రెయిన్కి అండ్ హార్ట్ హెల్త్కి మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈ గుమ్మడి గింజల్లో. సో ఖచ్చితంగా ఇవి కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఈ పంకిన్
ఆనియన్ సీడ్స్ ఒకటి, మెలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ గింజలు ఇవి దొరుకుతాయి, అవి కూడా చాలా మంచిది. సో నేనైతే స్వీట్నర్ హనీ వేసుకుంటున్నాను. సో ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను హనీ. కావాలంటే మేపుల్ సిరప్ వేసుకోవచ్చు, చెప్పాను కదా డేట్ సిరప్ వేసుకోవచ్చు, షుగర్ లాంటివి వాడొద్దు. ఇదేది లేకపోతే బెల్లం పొడి, బెల్లం పాకం పట్టుకునైనా బెల్లం పాకమైనా వేసుకోవచ్చు, అంతే. టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ ఓవర్ నైట్ ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే ఆల్మోస్ట్ వీక్లో 4 డేస్ ఇదే తింటాను, నాకు చాలా ఇష్టం. వెయిట్ లాస్కి అయితే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో మీరు అడిగిన వీడియో అయితే చేసేసాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ నట్స్ ఏమీ లేకపోతే కేవలం దాల్చిన చెక్క పొడి, అవిసె గింజల పొడి, హనీ వేసుకునైనా తినొచ్చు. సో నో ప్రాబ్లం. బాయ్ బాయ్.